ఎన్నో తని దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమ్మరించును గాక మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఎన్నో ఆశలు ఆశయాలతో మన జీవితం సాగిపోతూ ఉంటుంది మంచిగా జీవించాలని అనుకునేది ఎవరు అందరి దృష్టిలో మంచిగా ఉండాలని అందరికీ సహాయకారిగా ఉండాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ కాలం ఎవరి కోసం ఆగదు వేగంగా దాన్ని మట్టుకు అది పరిగెట్టుకుంటూ వెళ్తూనే ఉంటుంది మారుతున్న పరిస్థితులు మన జీవితాల్లో అనేకమైన ఒడిదుడుకులు కలగ ఉద్దేశాలు భావాలు మంచివే అయినా ఈ పరిస్థితుల వలన కలిగిన ఒడిదుడుకుల చేత ఎదురయ్యే స్థితిగతులు అనేక ఇరుకులు ఇబ్బందులు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి ఏదో ఒక కీడు అనుకోని ఘటన శ్రమ అనారోగ్యం ఇలా ఏవేవో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సహాయం చేయాలన్న ఆశ మనసులో ఉన్నా మనకు మనమే సహాయం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో నిలబడిపోతాం నీ చేతులు కట్టివేయబడినట్లు అయిపోతాయి మనల్ని మనము రక్షించుకునే ప్రయత్నంలో మన ఆశలన్నీ నిర్వీర్యమైపోయి నిత్యమైన పోరాటంలో కొట్టుకొని పోతూ ఉంటాం బ్రతుకు చీకటైపోయి అలసిపోయి బలహీనలమైపోయి ఏంటి ఇలా అయిపోయింది నా జీవితం ఎలా ఉండే పరిస్థితులు ఎలా మారిపోయాయి అర్థం కాక సతమతమవుతూ చాలా కృంగిపోయిన స్థితిలో ఉండుండొచ్చు నీ చేతులు ఎంతో మందిని ఆదరించిన చేతులు బలమైనటువంటి నీ చేతులు నలుగురికి సహాయం చేసే చేతులు ఈ దినం నిస్సహాయత అన సంకెళ్ళు వేయబడి ఉన్నాయి నిన్ను నీవే రక్షించుకోలేని నిస్సహాయ పరిస్థితి నీ వాళ్ళని రక్షించలేనిటువంటి బలహీన పరిస్థితి ఆత్మీయ జీవితంలో కూడా ఈ సంఖ్యళ్ళు నీ చేతులకు వేయబడినే ఉంటాయి ఆత్మీయ స్థితి ఏకంగా కుప్పగూలిపోయిన పరిస్థితి ఉండుండొచ్చు స్థుతి చెల్లించటానికో కర్మలు జోడించి ప్రార్థించటానికి నీ చేతులు కట్టివేయబడ్డాయి ఆ సమయం ఇవ్వటానికి నీ మనసు కట్టివేయబడింది ఆరాధించి స్థుతించే వీలు లేకుండా నీ చేతులు కట్టివేయబడ్డాయి మౌనంగా విశ్వాసముతో ఆయన తట్టు చూస్తూ ఆశ కలిగి ఆయన కొరకు కనిపెడుతూ ఉన్నావా యువదే కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి అనుభవాలు పరిస్థితులు అనేకసార్లు మన జీవితాల్లో కలిగి ఉండొచ్చు దేవుని కృపచేత రక్షింప నేరకయుండునట్లు నా హస్తము కురుచు కాలేదని మాట్లాడిన దేవుడు తన చేయి చాపి నేను పైకి లేవనెత్తి స్థిరమైన బండ మీద నిలబెట్టుండొచ్చు కొన్నిసార్లు దేవుని స్వరాన్ని విననటువంటి పరిస్థితులలో బలహీనమైపోయిన పరిస్థితుల్లో మనము కృంగిపోతూ ఉన్నప్పుడు ఆయనే వచ్చి నిన్ను దర్శిస్తాడు ఈ నాన్ని నిన్ను ధైర్యపరుస్తూ నీ యందు ప్రేమ కలిగిన దేవుడు నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడే నా కుమార్తె నీ చేతికి వేయబడిన సంఖ్యలను బట్టి నువ్వు చింతిస్తున్నావా సంఖ్యలను విడిపించుకోలేక నేను నీవు సమర్థించుకోలేక నీలో నువ్వే కృంగిపోతున్నావేమో ధైర్యము తెచ్చుకో నీ చేతి సంఖ్యలు నేను తీసివేస్తూ ఉన్నాను ఉదయ కాలం నీకున్నటువంటి ప్రతి బంధకము నుండి నీకు విడుదల కలిగిస్తూ ఉన్నాను నీ చేతి వేళ్లకు పోరాటము నేర్పించి యోగ్యునిగా మల మరలా నేను బలపరచబోతూ ఉన్నాను ధైర్యము తెచ్చుకో ఈ మాటలు ఎంతో ఆదరణ కలుగు చేస్తూ ఉంటాయి నీ జీవితంలో ఈ మాతలు వింటున్న నేపథ్యములు ఏ విధమైనటువంటి సంఖ్యలు నిన్ను బంధించి ఉన్నా సరే ఎలాంటి బంధకములు నీ చుట్టూ ఉన్నా సరే సర్వశక్తిమంతుడైన దేవుడిస్తున్న వాగ్దానం విడుదల నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాడు ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ప్రియదేవుని జనాంగమ ఆయన అనుగ్రహించే విడుదలలో ఆయన అనుగ్రహించే సంతోషములో పాలిబాగస్థుడు అవ్వటానికి నీకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వాడవని నీ ఎడల ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడున్నావు అది నా నీ ఆదామా నువ్వు ప్రశ్నించిన దేవుడు నువ్వు బంధుకముల్లో పడి ఉన్న నిన్ను కృంగి ఉన్న నిన్ను సంఖ్యళ్ళు వేయబడిన నీ చేతులను నువ్వు చూసుకుంటూ కుమిలిపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను ప్రేమించిన దేవుడు అంటున్నాడు నేను సర్వశక్తిమంతుడను నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ జీవితంలో ఎలాంటి సంఖ్య ఉన్నా ఎలాంటి ఉన్నా సరే నేను విడిపించబోతున్నాను ఇది ఈ దినం నీకు విడుదల కలిగించేటటువంటి దినం సంతోషించి ఆయనను స్థుతించవలసిన దినం ఆయన నీకు తోడుగా వస్తూ నిన్ను బలపరుస్తూ నీకు విడుదల కలిగిస్తున్న నేపథ్యంలో కృతజ్ఞత కలిగి విశ్వాసముతో ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఈ దినాన్ని ఆరంభించగలమా నీవు నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నిన్ను తప్పించదనని వాగ్దానము చేసిన దేవుడు నమ్ముకోగలవా ఆయనను ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నిన్నోటి నిండా నవ్వు కలిగి చేసి నిన్ను నడిపించబోతున్నాడు ఆయన తెరవగా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వాడెవడూ లేడు విడుదల కలిగిన మార్గములు బంధుకముల చేత విడిపింపబడి సంతోషముగా సమాధానముగా నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఈ నూతన దినమనే ద్వారముని జీవితంలో ఆయన తెలుస్తూ ఉన్నాడు సంతోషముతో ప్రార్థించి దినాన్ని ఆరంభిద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మయసయా స్తోత్రాలు మా ప్రతి బంధకాన్ని విడుదల కలిగించి నోటి నిండా నవ్వు కలిగ చేసి మేము సంతోషముతో స్థుతించి ఆరాధించి నీవు సిద్ధపరిచిన మార్గములో దీవెనకరముగా నడుస్తూ మీకు మహిమకరముగా ముందుకు కొనసాగటానికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామమున స్థుతించి ప్రార్థించి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ